హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి శ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ఈ బ్లాగ్ అయితే, ఈ వీడియో అయితే పూర్తిగా ప్లాంట్ లవర్స్, నేచర్ లవర్స్ కోసం అండి. మొక్కలంటే ప్రాణం, మొక్కలంటే ఇష్టం, ఇంట్రెస్ట్ ఉంది అనేవాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. లేదు, మేము మొక్కల కోసం ఇంత టైం స్పెండ్ చేయలేమనేవాళ్ళు హ్యాపీగా వీడియోని అయితే స్కిప్ చేసేయండి. ఈ వీడియోలో నేను బిఫోర్ బ్లాగ్లో, నిన్నటి బ్లాగ్లో నేను షేర్ చేశాను కదా మేము నర్సరీకి వెళ్ళామని. ఈ వీడియోలో అయితే మేము నర్సరీలో ఏ మొక్కలు తీసుకొచ్చాం, వాటి కాస్ట్ ఎంత పడింది, అలాగే వాటిని ఎలా ప్లాంటింగ్ చేశాను, ఎందులో ప్లాంటింగ్ చేశాను, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఎందులో ప్లాంటింగ్ చేశాను, అవి ప్లాంటింగ్ చేయడానికి నేను ఏమన్నా తయారు చేశానా కుండీలు అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొక్కలంటే ఇష్టపడేవాళ్ళు మాత్రమే. ముందే చెప్తున్నాను, మనం పిచ్చి పిచ్చి మూవీస్కి, పిచ్చి పిచ్చి సీరియల్స్కి, పిచ్చి పిచ్చి షార్ట్స్కి టైం ఎక్కువ స్పెండ్ చేస్తాం, కానీ ఇలాంటి మొక్కలు వాటికి టైం ఎక్కువ స్పెండ్ చేస్తే వీటి వల్ల మనకి కొన్ని విషయాలు, మొక్కల కాస్ట్ అది తెలుస్తుంది, అలాగే వేటిని ఎలా పెంచుకోవచ్చో కూడా ఈజీగా మనం కుండీలవి ఎక్కువ కాస్ట్ పెట్టుకోనకుండా అనేది కూడా తెలుస్తుంది. అయితే మొక్కల గురించి నాకు చాలా ఎక్కువ అవగాహన అయితే లేదు, కానీ కొంచెం ఉన్న ఎక్స్పీరియన్స్తో కొన్ని అయితే ఇంట్రెస్ట్ వల్ల కూడా కొన్ని అయితే తెలుసుకుంటాను. నేను కూడా మొక్కలకు సంబంధించిన వీడియోస్ అయితే చూస్తూనే ఉంటాను. ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను, సండే కొనుక్కొచ్చామని చెప్పాం కదా, ఆ నైటే అన్నమాట. ఆ నైట్ చాలా లేట్ అయింది మొక్కలు అన్నీ ప్లాంటింగ్ చేసే టైంకి అయితే, ఎందుకంటే ఇంట్లో కర్టెన్స్ వర్క్ అది జరుగుతుంది కదా, కొంచెం మన హెల్ప్ కూడా అవసరం కదా, పిలుస్తూ ఉంటారు కదా, అది క్లాత్ ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని చెప్పేసి. అందుకని నేను వాళ్ళు వర్క్ అయ్యే వరకు అలాగే ఉండి తర్వాత అయితే ఈ పని అయితే పెట్టుకున్నాను. అంటే ఇంట్లో వాళ్ళకి ఫుడ్ అది డిన్నర్ ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నాను. ఫస్ట్ తీసిన రెండు ప్లాస్టిక్ కప్స్లో ఉన్నవి ఆ రెండు ఇండోర్ ప్లాంట్స్ అండి, చాలా బాగున్నాయి. తర్వాత తీసిందేమో ఎల్లో రోజు. అయితే ఇందులో ఆ ఇండోర్ ప్లాంట్స్ గురించి నేను చెప్తాను, అవి పెట్టిన తర్వాత చూపిస్తాను కదా చెప్తాను. ఆ ప్లేట్స్ రెండు కూడా ఆ ఇండోర్ ప్లాంట్స్కి కోసమనే తీసుకొచ్చాను. అవి ఎందులో పెట్టానో చూపిస్తాను. అది మాత్రం బ్యూటిఫుల్ లుక్ అయితే ఫామ్ అయింది పెట్టిన తర్వాత. ఇప్పుడు నేను తీసేవైతే మన చిన్నప్పుడు గడ్డి గులాబీలు, అలాగే నాచు మొక్కలు అని పిలిచేవాళ్ళం, గుర్తుందండి, వాటిని టేబుల్ రోజ్ అంటారనుకుంటా. వాటిలో ముద్ద ఉంటుంది, రేక కూడా ఉంటుంది. రేకవి తీసుకొచ్చాను. ముద్దవి పాత ఇంట్లో అపార్ట్మెంట్లో అయితే పెట్టానన్నమాట, మీకు చూపించాను అప్పుడు వీడియోలో. అవి చాలా బాగా వచ్చాయి. అసలు ఎదురు ఫ్లాట్ వాళ్ళు అయితే వాటిని పిక్ అవి కూడా తీసుకునేవారు. తర్వాత అవి చెప్తాను ఏమయ్యాయో చెప్తాను. తర్వాత ఇక్కడ మన పాత మొక్కలు అయితే ఒకసారి చూపిస్తా చూడండి. మనీ ప్లాంట్ ఆ బ్లూ కుండీలో అయితే నేను ఎప్పటి నుంచో పెంచుతున్నా మనీ ప్లాంట్. అయితే అది చాలా రావాలిగా అనుకుంటారు, కాకపోతే అది ఎక్కడికక్కడ కొంచెం కట్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు వేరే వాటిలో కూడా స్ప్రెడ్ చేయడానికి అనమాట. ఎందుకంటే మనము పూర్తిగా ఇల్లంతా పాకించుకోవడానికి ఓన్ హౌసెస్ కాదు కదండి, మళ్ళీ హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు అదంతా ఇబ్బంది అవుతుంది. ఇదిగోండి, వాటిల్లోంచి ఒక రెండు కొమ్మలు అయితే ఫస్ట్ ఈ గాజు బాటిల్స్లో వాటర్ వేసి పెట్టి, ఇవైతే మనం అదే హ్యాంగర్స్ లాగా పెట్టుకునేవన్నమాట, తగిలిచ్చేవి కుండీలు. ఇవి కూడా పాతింట్లో ప్లాస్టిక్వి అన్నమాట, డైరెక్ట్ దాంట్లో పెట్టకుండా వాటికి కింద హోల్స్ ఉన్నాయి, గాజు బాటిల్స్లో పెట్టి పెట్టాను. నెక్స్ట్ ఇది గుర్తుందా, ఇది కూడా పాతింట్లో ఉన్నదే, నేను బైండింగ్ వైర్తో ఆర్చ్ షేప్లో పెట్టాను కదా. ఇది ఫస్ట్లో షేప్ అయితే బాగా వచ్చిన తర్వాత అయితే నేను ఇంకా అటు ఇటు లీవ్స్ అవి కట్ చేయకుండా వదిలేశానమాట, పెరుగుతోంది కదా అని. అందుకని అటు ఇటు లీవ్స్ బాగా వచ్చి షేప్ కొంచెం డిస్టర్బ్ అయిందనమాట. తర్వాత ఈ క్రోటన్ మొక్కలు తెలుసు కదా, అది ఒకటే మొక్క ఉండేది యాక్చువల్గా, దాని కొమ్మ తీసి ఇంకో దాంట్లో పెట్టే. తర్వాత ఇదిగోండి మనీ ప్లాంట్, ఒక మనకి లిక్విడ్ ఉంటుంది కదా డిటర్జెంట్ లిక్విడ్, వాషింగ్ మిషన్ లిక్విడ్, ఆ బాటిల్లో అయితే
ఒక రెండు కొమ్మలు అయితే పెట్టానన్నమాట, వాటర్ పోసి పెట్టాను. నెక్స్ట్ తర్వాత ఈ చిన్న బుజ్జి బకెట్ ఏంటంటే మా చిన్న పాప క్లే అన్నమాట, క్లే అమ్ముతారు కదా అందులో పిల్లలకి స్టేషనరీ షాప్లో, తను క్లే వాడేసుకున్నాక ఆ బకెట్ అయితే నాకు ఇచ్చింది. తర్వాత ఇంకొక రెండు కొమ్మలు అయితే అత్తయ్య గారి ఫోటో దగ్గర అయితే పెట్టాను విండోలో. అది మనకి చిన్న మాజా బాటిల్స్ ఉంటాయి చూసారా, పిల్లలు తాగుతారు కదా, అది వాష్ చేసి అందులో పెట్టి విండోకి కట్టేశాను. యాక్చువల్గా ఈ విండో కొంచెం మొత్తం అత్తయ్య గారి ఫోటో దగ్గర గ్రీనరీగా డెకరేట్ చేయాలని ఒక ప్లాన్ అయితే ఉంది, అది ఫర్దర్గా షేర్ చేస్తాను మీతో. నెక్స్ట్ ఇదిగోండి, ఇది ఒకటి కర్డ్ బకెట్. మనం ఎప్పుడైనా ఎక్కువ కర్డ్ కావాలన్నప్పుడు అకేషన్స్ అప్పుడప్పుడు తెచ్చుకుంటాం కదా, అందులో పెట్టాను. ఇవైతే ఇదిగోండి టేబుల్ రోజు. దీంట్లో మనకి ఇండోర్ ప్లాంట్స్ ఇచ్చాడు కదా, అందులో అది తీసేసి టేబుల్ రోజ్ రెండు కొమ్మలు. ఈ టేబుల్ రోజ్ కూడా చాలా వాటిలో పెట్టానండి, అంటే ఒక మూడు నాలుగిట్లో పెట్టా, ఇందులో రెండు రెండు కొమ్మలు పెట్టాను. తర్వాత ఇదిగోండి మన ఇండోర్ ప్లాంట్. ఇవి కుండీలు పాతవి, ప్లాస్టిక్వి పాతవి. ఈ స్టాండ్ పెట్టాను చూసారా, ఈ స్టాండ్ వచ్చి నాకు 400 పడిందండి, చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది, ఐరన్దే అది. అలాగే కాస్ట్ చెప్తాను కదా ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ వచ్చి నాకు ఈచ్ 100 పడిందండి. రోజ్ ప్లాంట్ ఏమో 80 రూపీస్ పడింది, ఈ స్టాండ్ వచ్చి 400 పడింది. తర్వాత ఈ టేబుల్ రోజ్ వచ్చేసరికి ఒక్కొక్కటి 40 రూపీస్ పడిందండి, 20 రూపీస్ ఒక్కొక్కటి. 5 కలర్స్ తీసుకున్నాను 100 రూపీస్ పెట్టి, ఈచ్ 20. ఇదైతే నాకు బాగా నచ్చింది. స్ప్రైట్ బాటిల్లో మట్టి పోసి క్యాప్ టైట్గా పెట్టేసి దాన్ని హారిజంటల్గా పెట్టి హోల్స్ అయితే పెట్టి అందులో 5 ప్లాంట్స్ అయితే పెట్టానన్నమాట. మనం అది కొమ్మలు విడివిడిగా వచ్చేస్తాయండి, పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇందులో అయితే మిగిలినవన్నీ ఇందులో పెట్టాను ఆ టేబుల్ రోజు. 5 కలర్స్ తెచ్చానండి, మనకి ఎల్లో ఒకటి, పింక్, ఆరెంజ్, వైట్, ఇంకొకటి అయితే మనకి లావెండర్, లైట్ లావెండర్, పింక్ లావెండర్ మిక్స్ అయిన కలర్ అండి, చాలా బాగుంటుంది అదైతే. ఆ 5 ఇందులో పెట్టానన్నమాట. ఆ చుట్టూ షీట్ ఏంటంటే మెష్ డోర్కి అయితే పిల్లు వస్తుందని చిన్న రేక్ లాంటిది కొట్టించారు మా వారు, అందులో పీస్ ఎక్స్ట్రా పీస్ అబ్బాయి కట్ చేసి పడేస్తే అది నేను ఆ చుట్టూ పెట్టాను, ఎందుకంటే వాటర్ పోసినప్పుడు గోడ మీద మట్టి పడకుండా అలా పెట్టాను. తర్వాత ఇదిగోండి రోజ్, ఇది కూడా పాతకుండియే రోజ్ పెట్టాను, మళ్ళీ చూపిస్తాను రోజ్ ప్లాంట్ అయితే ఒకసారి చూపిస్తాను మీకు మళ్ళీ. ఇదిగోండి ఇది పాతకుండియే. తర్వాత దాని పక్కన కనిపించేది సన్నజాజి, అదేంటంటే వెనకాల బిల్డింగ్ వాళ్ళకైతే ఉంది, మొన్న గాలి వర్షం వచ్చినప్పుడు కొమ్మలు అయితే పడ్డాయి. సరే ట్రై చేద్దాం, నాకు 90% అయితే డౌటే, కొమ్మలు బతకవు కదా, సరే అని పెట్టాను చూద్దాం. అయితే మొక్కలు అయితే పెట్టాను కానీ నేను ఇంకా ప్రాపర్ ప్లేస్లో అరేంజ్ చేయలా. రేపు వరలక్ష్మీ వ్రతానికి ఇల్లు సర్దుతాను కదండి, అప్పుడైతే చూస్తున్నాను ఏ మొక్కలు అంటే ఎండ బాగా తగులుతుంది కదా, డాబా పైన పెడదామా అని చూస్తున్నా. మళ్ళీ ఇంకో థాట్ ఏంటంటే ఈ మధ్య కోతులు అవి బాగా వస్తున్నాయండి, మరి డాబా పైన అయితే అంటే పై ఫ్లోర్ కాదు, పై ఫ్లోర్లో ఓనర్స్ ఉంటారు, ఆ పై ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అన్నమాట చూడాలి. అంటే కొన్ని మొక్కలకి ఎండ తగిలితే మంచిది కదా, మందారం ఒకటి, అలాగే ఈ రోజు, రోజుకు కూడా కొంచెం ఎండ తగలాలండి. మరీ ఎక్కువ మందారం అంత అక్కర్లేదు కానీ ఎండ తగలాలి, మాకు ముందు వస్తుంది కానీ ఎండ అంత బాగా రాదు. సో చూడాలి ఆ అరేంజ్మెంట్ అనేది పైన పెడదామా ఆలోచిస్తున్నా నేను. కొంచెం కొద్దిగా ఈ వీక్ అంతా అయిన తర్వాత మనకి ఇల్లు సర్దుతాం కదా వరలక్ష్మి వ్రతం ముందు, అప్పుడు మొక్కలు కూడా ఒకసారి అరేంజ్ చేసేద్దాంలే అని అనుకుంటున్నాను. మరి ఈ మొక్కలు ఎలా అనిపించాయి ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి, అలాగే మీరు ఏ మొక్కలు పెంచుతున్నారో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ రోజుకి, రోజు పాత ఇంట్లో అంటే ఇంతకుముందు అపార్ట్మెంట్ కాకుండా అంతకుముందు ఒక ఇంట్లో ఉండేవాళ్ళం అండి పిల్లలు చిన్నప్పుడు, ఆ ఇంట్లో అయితే బాగా వచ్చేవి, 2 ప్లాంట్స్ అయితే బాగా పెంచాము, 2-3 ఇయర్స్ అయితే బాగా పెంచాము. ఇంకా తర్వాత 2 సార్లు తెచ్చినా ఉండలేదు రోజు. ఫైనల్లీ ఇది మన మందార మొక్క, వర్షాలకి లీవ్స్ అయితే బాగా వచ్చాయన్నమాట. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ సాయి శ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.